సంఘటిత రంగంలోని సుమారు 10 కోట్ల మంది మహిళలకు సహాయక ప్రసూతి సెలవు ప్రయోజన పథకాన్ని వర్తింపచేయాలని యోచిస్తోంది. ఈపీఎఫ్ఓ ఈఎస్ఐలు నిర్వహిస్తున్న సహాయక సామాజిక భద్రతా పథకాల మాదిరిగానే అసంఘటిత రంగ మహిళలకు కూడా ప్రసూతి సెలవులు ఇతర ప్రయోజనాలను అందించాలని యోచిస్తున్నట్లుగా కార్మిక శాఖ తెలిపింది. సమాజ్వాదీ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుందామని అఖిలేష్ కు సూచించారు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్. అయితే అఖిలేష్ దీన్ని తిరస్కరించడంతో ఆయన రాజీనామా చేస్తారని ప్రకటించారు. దీంతో అఖిలేష్ పై మండిపడ్డారు ములాయం. శివపాల్ ను ఎందుకు అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి చెందిన నిధుల్లో 769 బంగారు కుండల ఆచూకీ తెలియడం లేదు. వీటి విలువ సుమారు 186 కోట్లు. ఈ విషయాన్ని మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టులో నివేదిక ద్వారా వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం రాయ్ నివేదికపై విచారణ జరపనుంది. ఈ రిపోర్టు ప్రకారం ఆలయ నిధుల్లో ఉన్న బంగారు కుండలన్నింటికీ వరుస సంఖ్యలున్నాయి. జూలై 2002 వరకు 1 నుంచి 1000 సంఖ్యలు గల కుండలు ఉపయోగంలో ఉన్నాయి. అనంతరం ఆ తర్వాత సంఖ్యలు గల కుండలను ఉపయోగించారు. 2011 ఏప్రిల్ 1న 1988వ సంఖ్య కలిగిన కుండ బయటపడినట్లుగా రాయ్ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే బంగారు కుండల సంఖ్య కనీసం 1988 ఉండాలి. వీటిలో 822 కుండలను ఆలయ అలంకరణకు బంగారం కోసం కరిగించగా ఇంకా 1166 బంగారు కుండలు ఉండాలి. కానీ 397 వరకు సంఖ్యలు గల కుండలు మాత్రమే దొరికాయని నివేదిక చెబుతోంది. అంటే 769 బంగారు కుండలు మిస్ అయ్యాయి. పెట్రోల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు రూపాయి, డీజిల్పై ₹2 మేర దిగివచ్చాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹60.09, డీజిల్ ₹50.27కు చేరింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ధరలు తగ్గడం, రూపాయి డాలర్ మారకం విలువ పెరుగుపడడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు. స్మార్ట్ సిటీలకు మనం చాలా దూరంలో ఉన్నామన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. స్మార్ట్ సిటీల రూపకల్పనకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐటీ ఇంజనీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పట్టణీకరణపై జరిగిన ఒక కార్యక్రమంలో మూర్తి వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీలకు ఆమడ దూరంలో ఉన్నందున దీనిపై తాను మాట్లాడబోడన్నారు. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 85 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. 33 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాట్మండ్ నుంచి కట్టికెదురాలికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. నేపాలీ ఆర్మీ రంగంలోకి దిగి క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.